పెదపూడి మండల పరిషత్ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమస్యలను గుర్తించి అధికారుల వద్దకు తీసుకువెళ్లి పరిష్కారంకు కృషి చేయాలన్నారు. అనంతరం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారి కోసం వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే అని, ఈ క్రమంలో ఓటీఎస్ పథకం అమలుకు గ్రామ వార్డు సచివాలయాలు పాయింట్గా ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇందులో చాలా మంది కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి ఉండటం జరిగింది. మీరు ఎన్నో వాగ్దానాలు చేసో లేదంటే ఎన్నో ఆశలతోటో ఈ పదవి చేపట్టుంటారు. మరి గ్రామాల్లో మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చవలసిన బాధ్యత కూడా మీపైన ఉంది. ముఖ్యంగా గతంలో అయితే అధికార పక్షం ప్రతిపక్షం కాసించు పోటా పోటీగా ఉండేవారు సభ్యులు. కానీ ఈసారి మరి రెండు మూడు గ్రామాలు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మరి గెలుపొందడం జరిగింది. అంటే ప్రతిపక్షం యొక్క బాధ్యత కూడా అధికార పక్షాన్ని మనమే తీర్చాలి. ఇచ్చేదంటే ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే జనరల్గా అది ప్రతిపక్షం వాళ్ళు లేవనెత్తుంటారు. కానీ మనం అధికార పక్షంలో ఉన్నా కూడా ప్రతిపక్షం చేసే పాత్ర కూడా మనమే పోషించాలి. ప్రజల యొక్క సమస్యల్ని లోతుగా మనమే తెలుసుకోవాలి గ్రామాల్లో. అంటే మనం ఏదో ఎన్నికయ్యాం కదా చాలే ప్రెసిడెంట్గా చూస్తారు కానీ ఎంపీటీసీ ఎంపీటీసీ చూస్తారు కానీ ప్రెసిడెంట్ లేదంటే ఎమ్మెల్యే చూస్తారు లేదా గ్రామంలో ఉన్న పెద్దలు చూస్తారులే మాత్రం ఎవరు కూడా సమస్యను విడిచిపెట్టకుండా మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని సమన్వయంతో ఎంపీటీసీ అదేవిధంగా సర్పంచ్ వాళ్ళు సమన్వయంతో అది పరిష్కరించడానికి కృషి చేయండి. లేదు ఇంకా అప్పటికీ మీకు ఆ సమస్యలు కానీ తీరకపోతే గ్రామంలో నుండి మన నాయకులు పెద్దవారు ఉన్నారు వారి అభిప్రాయాలు సలహాలు సూచనల ప్రకారం వెళ్ళండి. అప్పటికి ఇదిగపోతే ఎంపీపీ అదేవిధంగా ఎంపీటీసీ ఉంటారు వారి వల్ల కూడా కాకపోతే ఆ పైన నేను ఉంటారు. కాబట్టి సమస్యల పరిష్కారానికి మాత్రం మీరు అందరూ కూడా తప్పనిసరిగా కృషి చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి సచివాలయాల్లో చాలామంది సిబ్బంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అది నిజంగా ప్రజలకు చేరాలంటే మరి సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా మరి వాలంటీర్స్ వీరందరూ కూడా సర్పంచ్ కానీ లేదంటే ఎంపీటీసీ కానీ వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు ఏదైనా సమస్యలు తీసుకొస్తే తక్షణం పరిష్కరించి లేదంటే పరిష్కరించడానికి వెంటనే సాధ్యం కాకపోతే పరిష్కార మార్గాలు చెప్పి అదేవిధంగా వారికి ముందుగా తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత